దేశంలో ఎగుమతులకు సంబంధించి దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్ర వాటా లక్ష్యం ఇది కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెరుగుదల నమోదు ఇది సీఎం చెప్పినటువంటి మాట తాజాగా వాణిజ్య ఉత్సవాన్ని ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి దేశం మొత్తం ఎగుమతుల్లో ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న రాష్ట్రం వాటాను రెండు వేల ముప్పై నాటికి పది శాతంగా తీసుకెళ్లాలన్నదే లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లలో దేశంలో ఎగుమతులు పదకొండు పాయింట్ ఆరు శాతం తగ్గితే రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగాయన్నారు కేంద్ర పెట్టుబడులు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ కార్యక్రమంలో భాగంగా ది ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ కార్నివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట వాణిజ్యోత్సవాన్ని సీఎం జగన్ మంగళవారం విజయవాడలో ప్రారంభించారు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు ప్లాస్టిక్ ఎగుమతుల ప్రోత్సాహక కా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మూడు వందల ముప్పై మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి కోవిడ్ కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అవి రెండు వందల తొంభై రెండు మిలియన్ డాలర్లకు తగ్గినాయి మన రాష్ట్ర నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎగుమతులు పద్నాలుగు పాయింట్ ఒక మిలియన్ డాలర్లు ఉంటే ఇరవై ఇరవై ఒకటిలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్లకు పెరిగినాయి ఎగుమతుల్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో తొమ్మిదవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇరవై ఇరవై ఒకటి నాలుగో స్థానానికి చేరింది కోవిడ్ కారణంగా దేశ జీడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ ఒక్క శాతం తగ్గితే మన రాష్ట్రం తగ్గుదల రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం మాత్రమే ముఖ్యమంత్రి పేర్కొన్నారు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎగుమతిదారుడికి తగిన అవకాశాలు కల్పిస్తామని రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని పరిశ్రమల వర్గాలని ఆయన కోరారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది మరోవైపున కాన్పు కోసం